హే గైస్, వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బాయ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఇన్ 2023. సో మీ యొక్క యూట్యూబ్ వీడియోస్కి ఓన్లీ వన్ డేలోనే 1000 వ్యూస్ కానీ, 2K వ్యూస్ కానీ, 10K వ్యూస్ కానీ, 1 lakh వ్యూస్ కానీ, వైరల్ వ్యూస్ కానీ ఎలా తెప్పించుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చాలామంది అంటారు భయ్యా నీకే వ్యూస్ లే కదా, సో నువ్వెలా చెప్తున్నావు వ్యూస్ గురించి అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోలో సమాధానం అయితే దొరుకుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికైతే ట్రై చేయండి. సో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో నేను చెప్పిన ఏదైతే కనుక టిప్స్ కానీ ట్రిక్స్ కానీ మీకు నచ్చకపోతే, నేను చెప్పిన టిప్స్లో కానీ ట్రిక్స్లో కానీ అంతా ఇది కనుక లేకపోతే, సో డెఫినెట్గా మన యొక్క ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డిస్లైక్ అయితే చేయండి. ఓకే, సో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైస్, గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైతే కనుక న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో, న్యూగా యూట్యూబ్లోకి వచ్చారో, సో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కనుక ఈ 3 స్టెప్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మీకు వ్యూస్ అనేది అసలు మీరు ఊహించలేరు. సో ఎట్లా వస్తాయా వ్యూస్ అని చెప్పేసి కూడా మీకు అసలు అర్థం కాకుండా వ్యూస్ అనేది ఒక లెవెల్లో అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ 3 స్టెప్స్లో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ట్యాగ్స్ అనమాట. సో మనకి యూట్యూబ్లోనే కాదనమాట, ఎనీ సోషల్ మీడియా, ఓకేనా, సో ఎనీ సోషల్ మీడియాలో ట్యాగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎట్లా చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ అనేది మనకి మార్కెట్లో రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది కొన్ని కంపెనీస్ కొన్ని రకాలుగా అమ్ముతాయి, కొన్ని కంపెనీస్ కొన్ని రకాలుగా అమ్ముతాయి. ఓకే, సో చాలా కంపెనీస్ ఏంటంటే కనుక ఎవరు సెర్చ్ చేసినా సరే మా ప్రోడక్ట్ అనేది బయటికి రావాలి, మా ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మనకి సెర్చ్ లిస్ట్లో రావాలని చెప్పేసి అనుకుంటారు. సో అదేవిధంగా మనం యూట్యూబ్లో పెట్టిన వీడియోస్కి ట్యాగ్స్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ ట్యాగ్స్ అనేది మనకి సెర్చ్ లిస్ట్లో యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది యూట్యూబ్ ఛానల్ ప్రకారంగానే చెప్తాను. సో చూడండి, ఫర్ సపోజ్ మీది ఒక కుకింగ్ ఛానల్ అని చెప్పేసి అనుకోండి. సో కుకింగ్ ఛానల్ అయినప్పుడు మీరు ఒక బిర్యానీ తయారు చేశారు. సో దానికి సంబంధించి వీడియో అనేది మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. సో అప్లోడ్ చేసిన తర్వాత సో ఆ యొక్క వీడియోకి ట్యాగ్స్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ ఏమిస్తారు, హౌ టు మేక్ ఏ చికెన్ బిర్యానీ ఇన్ తెలుగు, హౌ టు మేక్ ఏ చిల్లీ చికెన్ బిర్యానీ ఇన్ తెలుగు అని చెప్పేసి సో సమ్ టైటిల్ అయితే ఇస్తారు. సో అట్లాంటి టైటిల్స్ అనేది ఇచ్చి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అనేది పెడతారు. సో కానీ వాళ్ళన్నటికంటే మీ యొక్క వీడియోస్ అనేది టాప్లో రావాలంటే మీరేం చేయాలంటే, మీకు ఇక్కడ ట్యాగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ట్యాగ్స్ అనేది ఎవరైతే కనుక పర్ఫెక్ట్గా ఇస్తారో, సో వాళ్ళ యొక్క వీడియోస్ అనేది యూట్యూబ్లో టాప్ లిస్ట్లో అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ పక్కన అయితే చూసుకోవచ్చు అనమాట, హౌ టు మేక్ ఏ చికెన్ బిర్యానీ అని చెప్పేసి అయితే నేనైతే సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో వీటిలో టాప్ 10 వీడియోస్నే కదా, సో ఎవరైనా సరే ఫస్ట్ వచ్చిన వాటినే కదా ఫాలో అవుతారు, సో ఆటోమేటిక్గా వాళ్ళనైతే ఫాలో అవడం జరుగుతుంది. సో మరి ఎట్లా మీ యొక్క వీడియోస్ అనేది టాప్లో రావాలంటే మీరు ట్యాగ్స్ అనేది పర్ఫెక్ట్ కావాలి. సో మరి ట్యాగ్స్ అనేది పర్ఫెక్ట్గా అవ్వాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి కూడా మీకు డౌట్ అయితే వస్తుంది. సో ఈ ట్యాగ్స్ అనేది ఇవ్వడానికి మనకి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా కూడా మీకు ఓన్లీ ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే కనుక యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్ నుంచి మీరైతే ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ, సో ఎవ్రీథింగ్ మీకు యూట్యూబ్లోనే ఉంటుంది. సో మీరు యాప్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, సో ఇవేమి కూడా యూస్ చేయను అసలు. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇప్పుడు మనం హౌ టు మేక్ ఏ బిర్యానీ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత మనకి చూసుకోవచ్చు కింద మనకి సెర్చ్ లిస్ట్ అనేది ఇంకా ఎలా సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి వ్యూవర్స్ అనే వాళ్ళు కూడా మనకి యూట్యూబే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని తీసుకొని మీరు ట్యాగ్స్ కింద యూస్ చేసుకోవచ్చు, వీటన్నిటిని తీసుకొని డిస్క్రిప్షన్ కింద యూస్ చేసుకోవచ్చు, వీటన్నిటిని తీసుకొని మీరు ఆటోమేటిక్గా టైటిల్ కింద కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ట్యాగ్స్ అనేది మీరు అయితే పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేయాలి. సో ట్యాగ్స్ తర్వాత డిస్క్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిస్క్రిప్షన్లో మీరు ఓన్లీ చికెన్ బిర్యానీ చేశారని చెప్పేసి ఓన్లీ చికెన్ బిర్యానీకి సంబంధించినవి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీది కుకింగ్ ఛానల్ కాబట్టి మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, లేదంటే కనుక రకరకాల బిర్యానీస్ అయితే ఉంటాయి కదా, సో వాటన్నిటికి సంబంధించినవి కూడా మీరైతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. అంటే ఇట్లా మనకి ట్యాగ్స్ పరంగా, ఓకే, సో ఈ విధంగా మనకి డిస్క్రిప్షన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2022, 2024, 2025, సో ఎట్లా మనకి ఎట్లా అయితే మీరైతే ఇచ్చుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్లో. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ యొక్క వీడియో అనేది 2 ఇయర్స్ తర్వాత కూడా సెర్చ్ లిస్ట్లో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది నాకు వ్యూస్ గురించి అయితే మాట్లాడారు. సో నీకే వ్యూస్ రావట్లేదు, నువ్వు ఎలా వ్యూస్ గురించి చెప్తావు అని చెప్పేసి. నువ్వు ఇచ్చే ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ ఈరోజు మీకు ఉపయోగపడకపోవచ్చు, ఈరోజు మీరు యూస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది రాకపోవచ్చు. కానీ
వన్ డే యూట్యూబ్ మీ యొక్క వీడియోస్కి అయితే బూస్టప్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ కంటెంట్ మీద. మీ కంటెంట్ మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ బూస్ట్ చేసినప్పుడు మీ ట్యాగ్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీ యొక్క వీడియోస్కి వ్యూస్ అనేది వేరే లెవెల్ అయితే వస్తాయి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు అనమాట. నాకు వీడియోస్ అనేది 1 ఇయర్ ఏగో కానీ 2 ఇయర్స్ ఏగో కానీ వీడియోస్ అయితే చూసుకోవచ్చు నాకు ఇప్పుడు వ్యూస్ అనేది ఎలా ఉన్నాయని చెప్పేసి. సో వ్యూస్ అనేది ఈ రోజే రావాలని చెప్పేసి అయితే రూల్ అయితే లేదు. మనకి ఎప్పుడు వస్తాయనేది కూడా మనకు కూడా అయితే తెలియదు అనమాట. ఒక్కొక్కసారి యూట్యూబ్ తొందరగా మన యొక్క వీడియోస్ అనేది గ్రో చేయడం జరుగుతుంది, లేదంటే కనుక లేట్గా గ్రో చేయడం జరుగుతుంది. సో ఎప్పటికైనా సరే మనం ఇచ్చే ట్యాగ్స్ మీద, డిస్క్రిప్షన్ మీద, టైటిల్ మీద ఆధారపడి మన యొక్క వీడియోస్ అయితే బూస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరైతే తెలుసుకోవాలి. సో చాలామంది నీకే వ్యూస్ రావట్లేదు, నువ్వెందుకు వ్యూస్ గురించి చెప్తున్నావు, నువ్వెందుకు వ్యూస్ గురించి చెప్తున్నావు అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీరు కామెంట్స్ చేసుకున్నంత మాత్రాన నేనైతే వీడియోస్ అనేది చేయడం ఆపన అనమాట. ఓకే, సో ఇదనమాట ఫైనల్గా మీరు ట్యాగ్స్ మీద, డిస్క్రిప్షన్ మీద, టైటిల్ మీద కాన్సన్ట్రేట్ అనేది చేయండి. వీడియోకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్ కూడా అనమాట. సో టైటిల్ అనేది మీరు ఎంత పర్ఫెక్ట్గా ఇస్తారో సో అంత పర్ఫెక్ట్గా మీకైతే వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి తెలుసుకోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది మన ఛానల్ అయితే చేశానమాట. సో మీరు ఒకసారి తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా వీటన్నిటి మీద ఒక అవగాహన వస్తుంది. సో మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది తెప్పించుకోవడానికైతే ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. ఓకే, సో ఇవేమీ లేకుండా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసి ట్యాగ్స్ లేకుండా, డిస్క్రిప్షన్ లేకుండా, టైటిల్ లేకుండా కనుక ఉంటే మాత్రం మీకు వ్యూస్ అనేది అసలు రావు. ఓకే, సో మీరు అనుకోవచ్చు చాలా మందికి వ్యూస్ అనేది నార్మల్గానే వచ్చేస్తున్నాయి కదా, ఈ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ యూస్ చేయట్లేదు కదా అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. సో వాళ్ళ లక్ అది, ఓకేనా? సో వాళ్ళ లక్ను బేస్ చేసుకుని వాళ్ళకైతే ఉంటుంది కాబట్టి సో మీ అందరికీ లక్ అనేది ఉంటుందని చెప్పేసి తెలియదు కదా. ఓకేనా? సో ఇదనమాట ఫైనల్గా వీడియో అనేది. సో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా సరే వ్యూస్ గురించి కనుక డౌట్స్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా కామెంట్ చేయండి, మీకు నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సీ ఆన్ టుమారో. థ్యాంక్ యూ.